హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. వేషాలు ఇస్తానని నన్ను దారుణంగా వాడుకున్నారు, అయినా సినిమా వేషాలు ఇవ్వలేదు అని గత కొద్ది రోజులుగా సినీ నటి శ్రీరెడ్డి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. పలు టెలివిజన్ ఛానళ్లలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఆధారాలున్నాయి, బయట పెట్టండి టీవీ ఛానళ్లను మొరపెట్టుకున్నారు. కానీ పలు టీవీ ఛానళ్లు పెద్దగా పట్టించుకోలేదు. నన్ను వాడుకున్నది అభిరామ్, నీకు సిగ్గున్నదా అని ప్రశ్నిస్తున్నాడు. స్టూడియోలో చాలా మందిని వాడుకున్నాడు. మూతి మూతి నాకు కొన్ని సన్నివేశాన్ని చూడండి, నిర్మాత సురేష్ బాబు కొడుకును బయటకు లాగండి అని శ్రీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా చాలా మంది సినీ ప్రముఖులు ఉన్నారు, వారి పేర్లను ఫోటోలను కూడా బయట పెడతాను, వారి వల్ల వందల మంది జీవితాలు నాశనం అవుతున్నాయి, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి, వారి స్టూడియోల వద్దకు వెళ్లి నిరసన చేయాలి అని శ్రీరెడ్డి వేడుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి వీరంతా మాయని మచ్చగా ఉన్నారు, ఎంతో మంది అమ్మాయిల జీవితాలు నలిగిపోతున్నాయి, నాకు జరిగిన అన్యాయంపై సురేష్ బాబు మాట్లాడాలి, నన్ను దారుణంగా వాడుకుని వదిలేశారు అని శ్రీరెడ్డి అన్నారు. గత కొద్ది రోజులుగా పలు టీవీ ఛానళ్లలో జరిగిన చర్చలో పలువురు సినీ ప్రముఖులు తన జీవితాన్ని నలిపివేశారని చెప్పుకుంది. మంగళవారం కూడా ఓ ఛానల్ కు కొన్ని ఫోటోలు అందజేసింది, వాటిని ప్రసారం చేయకపోవడంతో సదరు ఛానల్ నుంచి ఆమె బయటకు వచ్చేసింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పై శ్రీరెడ్డి మండిపడింది. తన ఆధార్ కార్డు ఫోన్ నంబర్లను ఎలా బయట పెడతారు అని ఆమె ప్రశ్నించారు. ఆధార్ ఫోన్ నంబర్లు బయట పెట్టడం వల్ల నా జీవితానికి భద్రత కరువు అయింది, ఇందుకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని శ్రీరెడ్డి డిమాండ్ చేసింది. అభిరామ్ పై చర్యలు తీసుకోవాలి అని సామాజిక కార్యకర్త దేవి డిమాండ్ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు.